ఓం శ్రీ గురుభ్యో నమః నమ గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి తక్కువ సెట్ సెట్బ్యాక్స్లో సెప్టిక్ ట్యాంకులను ఏర్పాటు చేసుకోవడానికి వీలవుతుందా అదేవిధంగా ప్రహరీ గేటుకు వాటికి సంబంధించినటువంటి పిల్లర్లకు మెట్లు ఆనుకొని ఉండవచ్చునా ఈశాన్యం పెంపు ఉండవచ్చా కిటికీల పైన వెంటిలేటర్లు కూడాను సెంటర్లలో ఉండాలా ద్వారాలకు సెంటర్లు ఎలా చూడాలి మెట్లు తక్కువ డైమెన్షన్లో ఏర్పాటు చేసుకోవడానికి వీలవుతుందా ఇలాగా మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ముందుగా గురువాస్తు ద్వారా ఆన్లైన్ అపాయింట్మెంట్స్ మరియు ఆఫీస్ అపాయింట్మెంట్స్కి సంబంధించి ఆఫీస్ అపాయింట్మెంట్స్కి సంబంధించి ప్లానింగ్ అండ్ మాడిఫికేషన్స్ కావచ్చు న్యూస్ న్యూ హౌస్ ప్లానింగ్ కావచ్చు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి మీ హౌస్కు సంబంధించి లేదంటే నిర్మాణానికి సంబంధించినటువంటి చేర్పులు మార్పులకు సంబంధించి కావచ్చు వీటన్నిటికి సంబంధించి మీకున్నటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సలహాలు సూచనలు కావాలి ఆఫీస్ అపాయింట్మెంట్ కావాలి అని అంటే ముందుగా నాకు కాల్ చేయాల్సి ఉంటుంది కాల్ చేసినప్పుడు మీకు ఒక స్పెసిఫిక్ టైం నేను కేటాయించడం జరుగుతుంది మీరు ఆ టైంకి వచ్చేటువంటి ఆ టైంకి ప్రాపర్ రిఫరెన్సెస్ కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది గూగుల్ లొకేషన్ కావచ్చు ప్లాన్కి సంబంధించినటువంటి ఇంజనీర్ ప్లాన్ కావచ్చు లేదంటే మీరు నివసిస్తున్నటువంటి హౌస్కు సంబంధించినటువంటి ప్లాన్ కావచ్చు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి హౌస్కు సంబంధించినటువంటి ఇంజనీర్ ప్లాన్ కావచ్చు సమ్ రిఫరెన్సెస్ అన్ని కూడాను నాకు మీరు తీసుకొని వచ్చినట్లయితే మీకు ఆఫీస్ అపాయింట్మెంట్లో వీటన్నిటికి సంబంధించి డౌట్స్ క్లారిఫై చేయడానికి పాసిబుల్ అవుతుంది వాటికి సంబంధించినటువంటి చార్జెస్ ఇక్కడ మీరు నోటీస్ చేయవచ్చు టాపిక్లోకి వెళ్ళిపోతే మెట్లు తక్కువ డైమెన్షన్స్లో ఏర్పాటు చేసుకోవడానికి వీలవుతుందా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఐదు అడుగులు వెడల్పు ఎనిమిది అడుగులు పొడవులో మనం ఏర్పాటు చేపించినటువంటి ఒక కొత్త హౌస్కి సంబంధించినటువంటి మెట్లుకు సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఇక్కడ మీరు హెడ్ రూమ్ కూడాను అబ్జర్వ్ చేయొచ్చు ఎక్కువ లెంగ్త్ ఏం లేదు ఇది వచ్చేసరికి అడుగులు రేకు సంబంధించి మెట్లు అయితే మాత్రం తక్కువ డైమెన్షన్లోనే మీకు ఈజీగా వాకింగ్ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఏర్పాటు చేసినటువంటి మెట్లు కాబట్టి తక్కువ డైమెన్షన్స్లో మెట్లు ఏర్పాటు చేసుకోవడానికి వీలవుతుందా అంటే ఖచ్చితంగా వీలవుతుంది కాకపోతే అక్కడ వచ్చినటువంటి మేస్త్రి ఆ పని చేసేటువంటి మేస్త్రికి కూడాను వాటికి సంబంధించినటువంటి అనుభవం ఉండాలి లేదు అని అంటే మాత్రం మెట్లు చాలా పెద్దవిగా రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క స్టెప్ కూడాను నైన్ ఇంచెస్ మాత్రమే పాదం తీసుకోవడం జరిగింది రైస్ కూడాను తక్కువే తీసుకోవడం జరిగింది ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు సుమారుగా ఆరు అంగుళాలు రావడం జరిగింది ఈ ప్లానింగ్లో మెట్లుకు సంబంధించి మనం చేసుకునేటువంటి క్రమంలో ఇంటి యొక్క ఎత్తు కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇంటి ఎత్తు పదకొండు అడుగులు పన్నెండు అడుగులు ఏర్పాటు చేసుకున్నట్లయితే మెట్ల యొక్క ఎత్తు ఎక్కువ ఎక్కువ వచ్చేస్తుంది వెడల్పు తక్కువ వచ్చి ఇంటి యొక్క ఎత్తు ఎక్కువైపోతే మెట్లు వచ్చేసరికి ద్వారాలు దాకా వచ్చేటువంటి సిచ్యువేషన్ కాబట్టి వీటికి సంబంధించి మీరు ఏర్పాటు చేసుకునేటువంటి క్రమంలో ఈ మెట్లుకి సంబంధించి స్లాబ్ హైట్ కూడాను చెక్ చేసుకోవాలి మీకు ఒకవేళ వెడల్పు బాగా తక్కువ ఉంది అని అంటే స్లాబ్ హైట్ పదడుగులు మాత్రమే తీసుకోండి తద్వారా మెట్లు యొక్క ఎత్తు తక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువ పొడవు వెడల్పులో మెట్లు ఏర్పాటు చేసుకోవడానికి వీలవుతుందంటే ఖచ్చితంగా వీలవుతుంది ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఈ టోటల్ హౌస్కు సంబంధించిన విడుతు కూడాను ఎక్కువ విడుతు లేదు ఇది ఇరవై ఒక్క అడుగులు ఇరవై ఇరవై అడుగులు వెడల్పులో ఉన్నటువంటి హౌసే ఇది కాబట్టి వీటికి సంబంధించి మేస్త్రికి అనుభవం ఉంటే తక్కువ పొడవు వెడల్పులు మెట్లను మనం ప్లానింగ్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు తర్వాత కిటికీల పైన వెంటిలేటర్లు కూడాను సెంటర్లకు మనం చెక్ చేసుకోవాలా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక కిటికీ ఉంది కిటికీ పైన వెంటిలేటర్ ఉంది ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు కిటికీ కిటికీ పైన వెంటిలేటర్ అదేవిధంగా ఇక్కడ ఒక కిటికీ కిటికీ పైన వెంటిలేటర్ ఈ డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్లో ఇక్కడ పైన ఏర్పాటు చేసుకున్నటువంటి వెంటిలేటర్స్ కూడాను కింద ఉన్నటువంటి ఆ కిటికీకి సెంటర్లో మ్యాచ్ చేయాలి ఇప్పుడు ఈ కిటికీ మూడు అడుగులు వెడల్పు ఉంటే అడుగున్నర సెంటర్ అవుతుంది అలాగే పైన వచ్చినటువంటి కిటికీ పైన వచ్చినటువంటి వెంటిలేటరు ఒక అడుగున్నర అనుకోండి మనకి తొమ్మిది అంగుళాల సెంటర్ అవుతుంది అలాగ మనం ఆ సందర్భాన్ని బట్టి ఇక్కడ వచ్చేసరికి విండో విడుతూ వెంటిలేటర్ విత్ విడుతూ మ్యాచ్ కాలేదు కాబట్టి సెంటర్లోకి వచ్చేసరికి మ్యాచ్ వేసినప్పుడు సైడ్స్ కొద్దిగా మిగిలిపోవడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే విండో ఎంత విడుతుందో వెంటిలేటర్ కూడాను పైన సేమ్ అంతే తీసుకున్నారు కాబట్టి దాన్ని తగ్గట్టుగా కరెక్ట్గా మ్యాచ్ చేయడానికి వీలైంది ఇలాగ డిఫరెంట్ కండిషన్స్లో మనం ఏవైనా సరే సెంటర్లో మ్యాచ్ చేయాలి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ద్వారానికి సంబంధించి కూడాను పైన వచ్చినటువంటి ద్వారము కింద వచ్చినటువంటి ద్వారము కొద్దిగా ముందుకి వెనక్కి ఉన్నటువంటి సందర్భము ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పైన వచ్చినటువంటి గోడ ఏదైతే ఉందో కొద్దిగా ముందుకు రావడం జరిగింది కింద వచ్చినటువంటి గోడ కొద్దిగా వెనక్కిగా ఉండడం జరిగింది దానివల్ల ద్వారాలు కొద్దిగా ముందుకి వెనక్కి వచ్చినటువంటి సందర్భం కాబట్టి ప్రతి ఒక్క కండిషన్లోనూ పైన కింద ఏర్పాటు చేసుకున్నటువంటి ద్వారాలు తర్వాత కిటికీలు వెంటిలేటర్లు ఎదురెదురుగా వచ్చేటువంటి ద్వారాలు ఎదురెదురుగా వచ్చేటువంటి విండోస్ ఇవ వీటన్నిటిని కూడాను మనం ఖచ్చితంగా సెంటర్లకు మ్యాచ్ చేసుకోవాలి ఒకదానికొకటి ఎదురుగా ఉందా లేదా అనేటువంటి చూసుకోవాలి అటు పక్కకు కానీ ఇటు పక్కకు కానీ వెళ్లకుండా వచ్చినటువంటి విండో కావచ్చు డోర్ కావచ్చు వెంటిలేటర్ కావచ్చు సైజెస్ని బట్టి సెంటర్లను మ్యాచ్ చేసుకుంటూ మనం పెట్టుకోవడం చాలా మంచి పద్ధతి తర్వాత ఈశాన్యం పెంపు ఉండవచ్చా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఒక బేస్మెంట్కి సంబంధించి ఇది పడమర ఫేసింగ్కి సంబంధించి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి సైటు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం ఉత్తర ఈశాన్యం ఈ విధంగా పెంచివేయడం జరిగింది ఈ విధంగా ఈశాన్యం పెరిగినప్పుడు ఖచ్చితంగా ఆగ్నేయం కూడాను వాయువ్యం కూడాను పెంపులు తగ్గింపులు ఉండడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకి వాయువ్యం తగ్గిపోయింది అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ప్రీవియస్గా వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆగ్నేయం తగ్గిపోయి తూర్పు ఈశాన్యం పెరిగిపోయింది తద్వారా తగ్గినటువంటి దిశ ప్రమాణం ఏదైతే ఉంటుందో దానివల్ల ఖచ్చితంగా గృహస్థులు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఏదైనా ఈశాన్యం పెంచుకోవాలి అనంటే ఒక అంగుళమో రెండు అంగుళాల కాంపౌండ్లో పెంచుకుంటే సరిపోతుంది ఇంటిలో ఏదైనా పెంచుకోవాలి అంటే ఒక పాతక మందం పెంచుకుంటే సరిపోతుంది అంటే అంగుళంలో నాలుగవ ప్రమాణం ఈశాన్యం పెంచుకుంటే సరిపోతుంది లేదు అనంటే ఇల్లును ఖచ్చితంగా ఎటువంటి పెంపులు తగ్గింపులు లేకుండా పెట్టుకొని కాంపౌండ్లో కావాలంటే ఒక అంగుళం పెంచుకోవచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు అలా కాకుండా అడుగులు 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 వచ్చేసరికి ఈశాన్యం నాలుగు అడుగులు ఐదు అడుగులు పది అడుగులు ఇలాగా ఈశాన్యం పెంచుకుంటూ వెళ్ళిపోయారు అని అంటే మాత్రం ఖచ్చితంగా ఆపోజిట్లో మనకు ఒక డైరెక్షన్ తగ్గిపోతుంది ఆ తగ్గిపోయినటువంటి డైరెక్షన్ యొక్క ప్రభావం కూడాను గృహస్థులపైన పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది ఈశాన్యం ఒక్కటే మనకి పెరిగిపోవటం వల్ల అయితే మాత్రం ఈశాన్యం పెరిగిన మంచి ఫలితాలు ఏవైతే ఉంటాయో ఆగ్నేయం కావచ్చు వాయువం కావచ్చు తగ్గినటువంటి వాటి యొక్క దుష్ప్రభావాలు కూడాను మన పైన అంతే ఉండడానికి అవకాశం ఉంటుంది తర్వాత ద్వారాలకు సంబంధించినటువంటి సెంటర్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి చాలామంది చాలా రోజులుగా ఫోన్లు చేసి మరీ నన్ను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే సార్ మా ఇల్లు ద్వారాలన్నీ కూడా సెంటర్లో ఉన్నాయో లేదో ఎలా చూసుకోవాలండి లేదంటే నేను ఒక ప్లానింగ్ వచ్చిన తర్వాత మార్పులు వచ్చిన తర్వాత సెంటర్లకు సంబంధించి జాగ్రత్తలు చూసుకోండి అని చెప్పేసి చెప్పి రావడం జరుగుతూ ఉంటుంది అటువంటి సందర్భంలో ఈ సెంటర్లు ఎలా చూసుకోవాలండి అని చెప్పేసి అడుగుతూ ఉంటూ ఉంటారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక నిర్మాణం అనేది మనకి ఖచ్చితంగా రైట్ యాంగిల్కి ఉండాలి ఫస్ట్ ఆ రైట్ ఉన్న తర్వాత రిఫరెన్సెస్ కూడా మనం కరెక్ట్గా తీసుకోవాలి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ హౌస్కు సంబంధించి వెడల్పులో ఇరవై ఐదు అడుగుల మూడు అంగుళాలు పడమర వైపు అదేవిధంగా తూర్పు వైపు కూడాను ఇరవై ఐదు అడుగుల మూడు అంగుళాలు ఉండడం జరిగింది లెంత్ కూడాను సేమ్ లెంత్లు కూడా ఉండడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ యాంగిల్ కూడా కరెక్ట్గా రావడం జరిగింది మీరు సింపుల్గా మీకు చెప్పాలి అని అంటే మూడు నాలుగు ఐదు తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ నాలుగు అడుగులు తీసుకున్నాను ఇక్కడ వచ్చేసరికి మూడు అడుగులు తీసుకున్నాను ఈ రెండింటిని మీకు క్రాస్ చెక్ చేసుకుంటే ఇప్పుడు మధ్యలో ఐదు రావాలి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా ఐదు వచ్చింది అంటే ఈ నిర్మాణం ఏదైతే ఉందో ఖచ్చితంగా రైట్ యాంగిల్కు ఉంది రైట్ యాంగిల్కు ఉన్నటువంటి ఈ నిర్మాణం వెడల్పులు సేమ్ ఉన్నాయి ఈ వెడల్పు ఏదైతే ఉందో ఇరవై ఐదు అడుగుల మూడు అంగుళాలు ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్స్ కూడాను ఉండడం జరిగింది ఇక్కడ మనం ఈ రెఫరెన్స్ లైన్ ఒకటి తీసుకోవాలి ఇప్పుడు ఈ రిఫరెన్స్ డాటెడ్ లైన్ ఏదైతే ఉందో ఇది మీకు దర్వాజు సెంటర్లకు తీసుకున్నటువంటి దారం అనుకోండి మనం సెంటర్లు చెక్ చేయాలి అని అంటే ఇక్కడ ఏదైతే సింహద్వారం వస్తుందో ఈ సింహద్వారం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మూడు అడుగుల రెండు అంగుళాలు రావడం జరిగింది ఈ మూడు అడుగుల రెండు అంగుళాలంటే వన్ ఫీట్ సెవెన్ ఇంచెస్ సెంటర్ రావడం జరుగుతుంది ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ త్రీ ఇక్కడ ఈ సెంటర్ లైన్ ఇలాగా సింహద్వారానికి సెంటర్ చేసేసి ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాను ఇక్కడ తీసుకున్నటువంటి డైమెన్షన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ దారానికి మీరు అబ్జర్వ్ చేస్తే ఇరవై రెండు అడుగుల రంగులో సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇరవై రెండు అడుగుల రంగులో ఇలా తీసుకున్నప్పుడు ఈ లైన్ అంతా స్ట్రైట్గా ఉండడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సింహద్వారం వచ్చేసి కరెక్ట్గా సెంటర్కి ఇటు సేమ్ కూడా రావడం జరిగింది ఇక్కడ రిమైనింగ్ ద్వారాలు కానీ ఆర్చిలు కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమైపోయింది ఒకవైపు వన్ ఫీట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ రావడం జరిగింది ఇటువైపు అబ్జర్వ్ చేస్తే వన్ ఫీట్ లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ రావడం జరిగింది కాబట్టి ఇక్కడ వేరియేషన్ వచ్చేసింది నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కూడాను మీరు అబ్జర్వ్ చేయచ్చు వన్ ఫీట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ రావడం జరిగింది ఇటువైపు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వన్ ఫీట్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ రావడం జరిగింది ఇక్కడ కొద్దిగా వేరియేషన్ రావడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వన్ ఫీట్ ఫోర్ ఇంచెస్ ఇటువైపు అబ్జర్వ్ చేస్తే వన్ ఫీట్ టెన్ ఇంచెస్ రావడం జరిగింది కాబట్టి ఇలాగా వ్యత్యాసం అనేది రాకుండా ఉన్నప్పుడు మాత్రమే మనకి ద్వారాలన్నీ సెంటర్ వచ్చినాయి అని అనిపించుకోవడం జరుగుతుంది ద్వారం కొలత ఇక్కడ మనకు వచ్చినటువంటి సింహద్వారం మూడున్నర రావచ్చు బ్యాక్ సైడ్ తర్వాత వచ్చినటువంటి ఆర్చ్ మూడు రావచ్చు తర్వాత ద్వారం రెండు తొమ్మిది రావచ్చు ఏది ఎంతైనా రావచ్చు వచ్చినప్పుడు అవన్నీ కూడాను సెంటర్లో మ్యాచ్ అవ్వాలి దీనికి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ రిఫరెన్స్ లైన్ తీసుకున్నప్పుడు ఇక్కడ మీరు నోటీస్ చేస్తే మెయిన్ డోర్ వన్ ఫీట్ సెవెన్ ఇంచెస్ ఇటువైపు కూడాను వన్ ఫీట్ సెవెన్ ఇంచెస్ ఇక్కడ తర్వాత ఆర్చ్ మీరు అబ్జర్వ్ చేస్తే వన్ ఫీట్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వన్ ఫీట్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ కూడాను మీరు అబ్జర్వ్ చేస్తే వన్ ఫీట్ సెవెన్ ఇంచెస్ వన్ ఫీట్ సెవెన్ ఇంచెస్ నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వన్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ వన్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ యాక్చువల్గా ఇక్కడ వచ్చినటువంటి ఎంట్రీ కావచ్చు ఏదైనా కావచ్చు ఇక్కడ వచ్చినటువంటి ఎంట్రీ మూడు అడుగులు రావడం జరిగింది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇది మూడు అడుగులు రావడం జరిగింది సెంటర్ ఒకటిన్నర సరిపోయింది అదేవిధంగా సింహద్వారం యొక్క సెంటర్ కూడాను సరిపోయింది తర్వాత వచ్చేసరికి ఈ ద్వారం మూడు అడుగుల రెండు అంగుళాలు రావడం జరిగింది సెంటర్లు చెక్ చేసుకున్నప్పుడు వన్ ఫీట్ సెవెన్ ఇంచెస్ వన్ ఫీట్ సెవెన్ ఇంచెస్ సింహద్వారానికి మ్యాచ్ కావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మీరు నోటీస్ చేస్తే రెండు అడుగులు తొమ్మిది అంగుళాలు రావడం జరిగింది ఈ రెండు అడుగుల తొమ్మిది అంగుళాలు సెంటర్ చేసినప్పుడు అడుగు నాలుగున్నర అంగుళం అడుగు నాలుగున్నర అంగుళం వన్ ఫీట్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వన్ ఫీట్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ రావడం జరిగింది ఈ మెయిన్ డోర్ వచ్చేసరికి సేమ్ మూడు అడుగులు రెండు అంగుళాలు వస్తే సెంటర్ వచ్చేసి వన్ ఫీట్ సెవెన్ ఇంచెస్ వన్ ఫీట్ సెవెన్ ఇంచెస్ రావడం జరిగింది ఇది ఇప్పుడు మనకి టోటల్ ఇదంతా కూడాను సెంటర్లో కరెక్ట్గా వచ్చినట్టు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ వచ్చేసరికి మాత్రం సెంటర్లు ఒక్కటి కూడాను కరెక్ట్గా రాలేదు ఎప్పుడైనా సరే వీటికి సంబంధించి ఈ పాత వాటికి సంబంధించి రెనోవేషన్ చేసేటువంటి సందర్భంలో సింహద్వారం సెంటర్ తీసుకునే కొలతలు మనం ఫిక్స్ చే దారాన్ని ఫిక్స్ చేసుకుంటే మిగిలినటువంటివన్నీ కూడాను సరి చేసుకోవడానికి వీలవుతుంది కొత్తగా ఏర్పాటు చేసుకునేటువంటి ద్వారాలు వాటికి సంబంధించి అయితే మాత్రం ఖచ్చితంగా అన్నిటినీ ముందే చెక్ చేసుకొని సెంటర్ లైన్ తీసుకొని ద్వారాలన్నీ ఏమేమి వచ్చాయి ఆర్చులు ఏమొచ్చాయి వాటికి సంబంధించి చెక్ చేసుకొని ఒక ఫిక్స్డ్ సెంటర్ లైన్ పెట్టుకొని ఆ ఫిక్స్డ్ సెంటర్ లైన్కి అన్నిటిని మ్యాచ్ చేసుకుంటూ దర్వాజలను పెట్టుకొని వెళ్ళాలి ఇక్కడ రెండిట్లో పని ఒకటే ఉంటుంది కానీ ఆ చేసేటువంటి విధానంలో కొత్త వాటికి వేరే విధంగా పాత వాటికి వేరే విధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది పాత వాటికి అయితే సింహద్వారాన్ని ఫిక్స్ చేసుకొని సింహద్వారం సెంటర్ లైన్ ఫిక్స్ చేసుకొని మిగిలినవి చెక్ చేసుకొని సరి చేసుకోవాలి కొత్తగా ఏర్పాటు చేసేటప్పుడు మాత్రం మనం ద్వారాన్ని ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నాం అనేది నిర్ణయించుకొని ఆ ద్వారం సెంటర్ కొలతకి ఆపోజిట్లో నెక్స్ట్ వచ్చినటువంటి డైమెన్షన్కి మొత్తం రిఫరెన్స్ లైన్ తీసుకొని దారం పూర్తిగా ఈ చివరి నుంచి ఆ చివరికి ఏర్పాటు చేసుకొని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ సెంటర్ లైన్స్కి సంబంధించి ఖచ్చితంగా కిటికీలు కావచ్చు ద్వారాలు కావచ్చు వీటన్నిటిని ఏర్పాటు చేసుకునేటువంటి దశలోనే మన జాగ్రత్తలను పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది వాటికి సంబంధించి మేస్త్రికి కూడా నాలెడ్జ్ ఉండాలి మేస్త్రికి నాలెడ్జ్ లేకపోతే ఇబ్బంది అయ్యేటువంటి సిచ్యువేషన్ తర్వాత తక్కువ వెడల్పుకు సంబంధించినటువంటి సెట్ బ్యాక్స్లో సెప్టిక్ ట్యాంక్స్ని ఏర్పాటు చేసుకోవచ్చా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చినటువంటి సైట్ సుమారుగా నాలుగు అడుగులు రావడం జరిగింది ఈ నాలుగు అడుగుల్లోనే ఈ సెట్ బ్యాక్లోనే ట్యాంకి కూడాను వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఇటుకురాలు రావడం జరిగింది పక్కన వచ్చేసరికి ఒక నాలుగు అంగుళాలు ఒకటి రావడం జరిగింది ఈ మధ్యలో జాయింట్స్ ఒక టూ ఇంచెస్ రావడం జరుగుతుంది అంటే మూడున్నర అడుగులు టోటల్ కన్స్ట్రక్షను తర్వాత ఇక్కడ కాంపౌండ్కి ట్యాంక్కి మధ్యలో ఒక మూడు అంగుళాలు గోడకి ట్యాంక్కి మధ్యలో ఒక మూడు అంగుళాలు మొత్తం కూడా కలిపి నాలుగు అడుగులు రావడం జరిగింది ఈ నాలుగు అడుగుల్లోనే వీళ్ళు ఈ సెప్టిక్ ట్యాంక్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది రింగులు కాకుండా ఫిజికల్ కన్స్ట్రక్షనే చేయటం జరిగింది కాబట్టి అవకాశం ఉంటే మేస్త్రి చేయగలిగితే తక్కువ వెడల్పులో కూడాను మనం సెప్టిక్ ట్యాంక్ని ఏర్పాటు చేసుకోవడానికి వీలు పడుతుంది ప్రహరీ గేటు పిల్లర్లకు మెట్లు ఆనుకొని ఉండవచ్చు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసరికి ప్రహరీ గేటు ప్రహరీ గేటుకు సంబంధించినటువంటి పిల్లర్ ఇది ఈ పిల్లర్ నానుకొని ఇక్కడ మెట్లు రావడం జరిగింది పక్కన వచ్చేసరికి మొత్తం గ్యాప్ ఉండింది బాగానే ఉంది ప్రాబ్లం లేదు ఇక్కడ వచ్చేసరికి పిల్లరు ఇంటి లోపలికి రావడం వల్ల ఆ మెట్లు వచ్చేసరికి పిల్లర్ కానుకొని రావడం జరిగింది ఈ పర్టికులర్ ఎక్కడైతే ఏ దిశలో అయితే వీటికి సంబంధించినటువంటి కనెక్షన్ అనేది వచ్చిందో దానికి సంబంధించి గృహస్థులు ఇబ్బందులకి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది దాదాపుగా ఉత్తరంలో ఈ విధంగా మెట్లు పిల్లర్లు ఆనుకొని ఈ విధంగా ఈ స్ట్రక్చర్స్ రావడం వల్ల స్త్రీలకు సంబంధించినటువంటి అనారోగ్యాలు ఎక్కువగా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నిర్మాణ దశలోనే ఈ మెట్లు కాంపౌండ్ పిల్లర్లు కాంపౌండ్ గేట్లకు సంబంధించినటువంటి పిల్లర్లు వీటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో వాటికి సంబంధించి మీరు ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఇబ్బందులకి ఫేస్ కా గురి కాకుండా వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్కి ఫేస్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్